తెలంగాణ పాలిటిక్స్ లో ఆంధ్ర పార్టీలకు చోటు లేదా పోటీ నుంచి తప్పుకోవడానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి? రీసెంట్ గా తీసుకుంటే మనం చోటు లేదు అని వాళ్ళే చెప్తున్నారు కదా. ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడే చోటు ఉన్నది అంటాడు, రిజల్ట్తో తేలిపోతుంది. సో చోటు పవన్ కళ్యాణ్ కు చోటు ఉండి 8 సీట్లలో పోటీ చేస్తలేడు. బీజేపీకి 119 సీట్లలో చోటు లేక పవన్ కళ్యాణ్ కి 8 ఇచ్చారు. లేకుంటే కమ్యూనిస్టులకు 4 సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధపడకపోయింది. బీజేపీ జనసేనకు 8 సీట్లు ఇవ్వడం ఏంటి? దీన్ని బట్టి అర్థమవుతుంది కదా వీక్నెస్ ఆఫ్ స్ట్రెంగ్త్. అది జనసేన బలం కన్నా బీజేపీ బలహీనత. అందులో బీజేపీలో పనిచేసిన వాళ్ళే నలుగురు, మళ్ళీ నలుగురు ఐదుగురు ఇటు వచ్చేసి ఇటు వచ్చి ఒకటిపల్లి ఇలాంటి ఉదాహరణ. సో ఇంకొక అందువల్ల ఇక్కడ ఏమవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ స్టాండ్ 2014 లో తీసుకుంది. ఈవెన్ షర్మిల పార్టీ పెట్టినప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి క్లియర్ గా చెప్పాడు, సో జగన్ వ్యతిరేకము, ఆమె ఇష్టమండి పోటీ చేస్తోంది, ఆంధ్రప్రదేశ్ లో ఉండగా తెలంగాణ రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అని ఆ స్టాండ్ తీసుకుని వైసీపీ ముందుగా నిలిపింది 2014 లోనే. ఖమ్మంలో ఎంపీ 3 ఎమ్మెల్యే సీట్లు కూడా వచ్చాయి. అవును. సో అందువల్ల ఇకపోతే మిగిలింది ఎవరు? తెలుగుదేశం. తెలుగుదేశం 2014లో 15 సీట్లు, 2018లో 2 సీట్లు, 2023లో పోటీ చేయడం లేదు. పోటీ చేస్తేనే బలహీనపడ్డ పార్టీ, ఇక పోటీ చేయకుండా ఉంటుందా? సో మన డీజిల్ బండే ఇప్పుడు కొద్దిగా టెక్నాలజీ మారింది, 3 నెలలు వాడకుండా ఉంటే స్టార్ట్ కాదు తొందరగా, పెట్రోల్ బండి అయితే స్టార్ట్ అవుతుంది, డీజిల్ బండి అంటే ఇప్పుడు అంటే టెక్నాలజీ మారి వచ్చింది, ఒక 1 నెల రోజులు వాడకపోతే స్టార్ట్ కాదు. మీకు స్కూటర్ సెల్ఫీ లేవదు, మీరు గమనించండి, కొండోళ్ళు అయితే చలి అట్లనే ఉంటది, కొట్టంగా కొట్టంగా లేస్తుంది. సో అందువల్ల బల పోటీ చేస్తేనే డిశ్చార్జ్ అయితే, పోటీ చేయకపోతే ఇంకేం ఛార్జ్ అవుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ 3800 కిలోమీటర్ల పాదయాత్ర మామూలు విషయం కాదు. యూ షుడ్ అప్రిషియేట్ ఆర్ వాటెవర్ ఇట్ మే బి, ఆ ప్యాషన్ అప్రిషియేట్ చేయచ్చు. సో 3800 కిలోమీటర్ల పాదయాత్ర ఆ రోజు అక్కడ స్థానిక ఎమ్మెల్యే పైన వాయింపే వాయింపు, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీల మీద దుమ్ము దులిపి చివరికి ఎక్కడ తేలారు, ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర తేలారు. తేలి సోనియమ్మ చాలా ఆత్మీయతతో పలకరించింది అన్నారు. కాంగ్రెస్ లో విలీన ప్రయత్నాలు జరిగి లాస్ట్ విలీనం సాధ్యం కాక మద్దతు అన్నారు, పొత్తు అన్నారు. ఆఖరికి ఏమైంది, బేషరతుగా పోటీ నుంచి విరమించుకుని కాంగ్రెస్ మద్దతు ఇచ్చారు. ఇక మిగిలిందల్లో జనసేన. అందువల్ల ఈ జనసేన ఎంత ప్రభావం చూపుతుంది అంటే బీజేపీ ప్రభావమే తగ్గిందని మాట్లాడుకుంటున్నప్పుడు జనసేన ప్రభావం ఎంత ఉంటది? ఆంధ్రప్రదేశ్ లోమో టీడీపీతో జనసేన ఉంది, అక్కడ బీజేపీతో సంబంధం లేదు. అక్కడ బీజేపీ ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణ క్షేత్రస్థాయికి గ్రామస్థాయికి అని టీడీపీతో మాట్లాడుతున్నారు, అక్కడ ఉమ్మడి కార్యాచరణ బీజేపీతో లేదు. ఇక్కడ వచ్చే వరకు బీజేపీతో ఉమ్మడి కార్యాచరణ. పోనీ జనసేన పవన్ కళ్యాణ్ మోడీ మీటింగ్ లో ఒక్క మాట నా కేసీఆర్ అన్నాడా అనలే, కాంగ్రెస్ అన్నాడా అనలే, మోడీని పొగిడిపోయాడు. అది మోడీ అభినందన సభ, అభినందన సభ, మోడీ అభినందన సభ కాదు సార్ అది. అది ఎన్నికల సభ ఎట్లయితుంది? ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సభలో ఏంటి క్వశ్చన్? కేసీఆర్ మంచోడని చెప్పాలి, చెడ్డోడని చెడ్డోడని చెప్పాలి, రెండే కదా అంతే. కేసీఆర్ మంచోడని చెడ్డోడని చెప్పబోతే నీకు ఎందుకు ఓడేస్తాడు, నీకు ఎందుకు ఓడేయాలి? సో నువ్వు ఇప్పుడు క్రికెట్ లో బ్యాటింగ్ చేస్తారు, బౌలింగ్ చేస్తారు, అవును, బౌలింగ్ చేసే వాళ్ళు ఫీల్డింగ్ కూడా చేస్తారు. మూడో వ్యక్తి ఏం చేస్తారంటే స్పెక్టేటర్ ఉండాలి అంతే, ఎంపైర్ అని ఉండాలి, స్పెక్టేటర్, ఎంపైర్ ఎలక్షన్ కమిషన్ రైట్. అంటే ఇప్పుడు జనసేన ఏంటన్నట్టు, బౌలింగ్ చేయడం లేదు కేసీఆర్ మీదకి, కేసీఆర్ తో బ్యాటింగ్ బ్యాటింగ్ చేయట్లేదు, మరి క్లియర్ కదా. అందువల్ల ఆంధ్ర పార్టీలకు తెలంగాణలో సాధ్యం కాదు. రైట్, అభిమానులు ఉండొచ్చు, రాజశేఖర్ రెడ్డికి అభిమానులు లేరా? 2009లో టీఆర్ఎస్ 10 సీట్లు వస్తే రాజశేఖర్ నాయకత్వంలో కాంగ్రెస్ 50 సీట్లు వచ్చాయి తెలంగాణలో, తెలంగాణలోనే. అందువల్ల జగన్ కు ఉన్నారు అభిమానులు, చంద్రబాబు కు ఉన్నారు అభిమానులు, పవన్ కళ్యాణ్ కూడా బ్రహ్మాండంగా అనుమానం లేదు. కానీ ఓటింగ్ రాదు.